గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ మెంబర్లకు 16వ తేదీ సాయంత్రం వరకు మొత్తం 37 దరఖాస్తులు వచ్చాయని, కో ఆప్షన్ మెంబర్లలో 2 జనరల్, 2 మైనార్టీ వారికి ఉన్నాయని, దీనికి మున్సిపల్ చట్టం ప్రకారం నెలాఖరులోపు సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని, ఇది అధ్యక్షతన జరిగే ప్రక్రియ కాబట్టి పురపాలక చట్టం ప్రకారం ఈ నెల సమావేశం నిర్వహించినట్లు కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అలాగే ఒకవేళ వాయిదా పడినట్లయితే వచ్చే నెలలో జరుగుతాయని, లేదంటే చివరికి కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం అనుసరించి మున్సిపల్ జనరల్ బాడీ మొదటి మీటింగ్ నుండి 60 రోజుల లోపల కో ఆప్షన్ మెంబర్స్ కు సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభించేసి కంప్లీట్ చేయాల్సిందిగా సెక్షన్ 5 ప్రకారంగా పొందుపరచడం జరిగింది. దానికి అనుగుణంగా 9వ తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం నుండి కో ఆప్షన్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ పొందుపరచడం జరిగింది. దాంట్లో ఒక ఆయన డబుల్ గా కూడా ఆయనకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారంగా రెండోసారి నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం ప్రకారం రెండోసారి కూడా సబ్మిట్ చేసుకోవడం జరిగింది. యాజ్ డేజ్ గా కో ఆప్షన్ ప్రక్రియ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే. సో కో ఆప్షన్ మనకు మొత్తంగా మున్సిపాలిటీస్ లోపల 4, అదే కార్పొరేషన్ కి అయితే 6 రకాల కో ఆప్షన్ మెంబర్స్ ఎలక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ దాదాపు ఈ నెలాఖరుకు క్లోజ్ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను.